హలో ఫ్రెండ్స్ నేను మీ మాధవి వెల్కమ్ బ్యాక్ టు హనీ క్రియేటివ్ వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆనమగాయ పొడుసు పులుసు అండి అది ఎలా రెడీ చేయాలి ఇప్పుడు వీడియోలో చూసేద్దాము ముందుగా ఒక ఆనమగాయని తీసుకున్నారండి అది ఎలా ఉండాలంటే కొంచెం లేతగా ఉండాలండి అప్పుడే పులుసు అనేది రుచిగా ఉంటుందండి ఒక దెబ్బలాయ తీసుకున్న ఆనమకాయని మొత్తం ఇలా పొడిసేసేయాలండి మొత్తం అంతా పడవాలండి చుట్టూరు ఈ విధంగా మొత్తం అంతా పొడిసేసుకోవాలండి ఆనగాయని ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఒక ఇళ్ళలో పసుపు ఉప్పు కలిపేసుకుని ఉంచుకొని ఇక్కడ చూపించిన విధంగా ఆనమకాయకి మొత్తం అంతా పూసేసుకోవాలండి పసుపు ఆనగాయకి మొత్తం పట్టించేసిన తర్వాత మరలా దెబ్బలను తీసుకుని ఈ విధంగా మొత్తం అంతా పొడిసేయాలండి ఆనగాయ మొత్తం ఇలా పొడుస్తూ ఉండగా వాటర్ అనేది కొంచెం కొంచెం బయటకు వస్తూ ఉంటాయండి తర్వాత దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అందరికీ ఫేవరెట్ రెసిపీ అండి డీఫ్రైక్ ఆయిల్ తీసుకుని ఆ ముక్కలుగా కట్ చేసుకున్నది దేంట్లో వేయాలండి మీకు ఇష్టం అంటే ఈ ముక్కల్ని డీప్ ఫ్రై చేయొచ్చండి లేకపోతే స్కిప్ చేసేయండి కానీ ఈ మొక్కల్ని డీప్ ఫ్రై చేస్తే ఆ ముక్కలు అనేవి కొంచెం క్రిస్పీగా వచ్చి పులుసులు చాలా బాగుంటాయండి కొంచెం సేపు అయ్యాక ముక్కలు అనేది కొంచెం గోల్డిష్ కలర్ వచ్చినాయండి ముక్కలు చూసే అర్రె ఎర్రగా ఎగినాయి ఇప్పుడు ముక్కల్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి ఇప్పుడు పులుసుని రెడీ చేసుకుందామండి పులుసు కోసం రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలాగా చిలుకలుగా కట్ చేసుకున్నానండి రెండు పచ్చిమిరకాయల్ని తాలింపు సరుకులని కొంచెం ఇంగువ ఇలా అన్నిటినీ తీసుకోవాలండి ఇప్పుడు పులుసు కోసం కడాయిని హీట్ చేసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపులు వేయాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు తాలింపు వేగిందండి దేంట్లో ఉలిపాయ మొక్కలు పచ్చిమిరప మొక్కల్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ ఉల్లిపాయ మొక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు దేనిలో చిటికెడు పసుపుని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ లేగిన తర్వాత మొక్కల్ని యాడ్ చేసుకుందామండి నేను ఆల్రెడీ డీఫ్రై చేసుకున్న మొక్కల్ని యాడ్ చేసుకున్నాను మీకు ఈ డిఫై స్కిప్ చేస్తే డైరెక్ట్గా మొక్కల్ని యాడ్ చేసేసుకొని కొంచెంసేపు మొక్కలని మగ్గనివ్వండి నేను డీఫై చేసుకున్నాను కాబట్టి ఎంతసేపు మొక్కల్ని మగ్గన కొంచెం సేపు ఉంచితే చాలు తర్వాత దేనిలో పులుసుని యాడ్ చేసేసుకున్నాను దేంట్లో పులుసు కోసం నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నానండి దీన్ని దాన్ని గిల్లు నానబెట్టేసుకుని రసం తీసుకుని పులుసులు యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు దేనిలో బెల్లం వేద్దామండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ పులుసులకు బెల్లం చాలా టేస్టీగా ఉంటుందండి దేంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఉప్పును కూడా సరిచూసుకుని వేసుకోవాలండి ఈ పులుసుని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు మక్కనివ్వాలండి నూనె పైకి తేలుతుంది చూడండి పులుసు అనేది రెడీ అయిపోయింది అయితే ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము